అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రాజెక్టు పునర్నిర్మాణం ఇతర పనుల కోసం 787 కోట్లు కేటాయించింది. ఎల్ఎస్ఎస్ సిస్టమ్ టెండర్ అలాగే రివర్స్ టెండర్ పద్ధతిలో పనులు చేయనున్నారు. 787 కోట్ల ప్రతిపాదిత పనుల టెండర్ను జ్యుడిషియల్ సమీక్షకు జలవనరుల శాఖ పంపింది. 2 ఏళ్ల కాల పరిమితితో పనులు పూర్తి చేసేలా టెండర్ను రూపొందించారు. ప్రాజెక్టు టెండరుపై ప్రజలు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ నెల 21లోగా అందించాలని అధికారులు కోరారు.